పంతం నిస్వార్థమైన ప్రజాసేవ చేయడానికి ప్రజాప్రతినిధులు ప్రజలు ఎలా ఉండాలో చెప్పేలాగా ఉందండి పంతం అనే మూవీ. మూవీకి హైలైట్ ఏదైనా ఉందంటే లాస్ట్లో వచ్చిన కోర్ట్ సీన్ హైలైట్గా ఉంటుంది. ఫ్రీగా కరెంట్ ఇస్తాను, రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అలా చెప్పే ప్రజానాయకులకి ఆ మాటలకి మభ్య పెట్టే ఆ మాటలకి లొంగిపోకుండా కరెక్ట్గా నిస్వార్థంగా సేవ చేసే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి ప్రజానాయకుల్ని ఎన్నుకోండి అని చెప్పేలాగా ఉంది పంతం మూవీ. సో వండర్ఫుల్ అండి, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీతో తీసుకొచ్చారు. గోపి సుందర్ గారి మ్యూజిక్ కొంచెం హైలైట్ అండి, ఆ స్టోరీ అక్కడక్కడ ల్యాగ్ అనిపించినా ఒక మంచి సోషల్ కాస్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చూడాల్సిన మూవీ పంతం. థ్యాంక్ యూ. సాంగ్స్ సాంగ్స్ ఓకే అండి, ఎందుకంటే హీరోయిన్గా అంత డిసప్పాయింటింగ్ అనిపించింది, మేబీ ఐ డోంట్ నో మెహరీన్ గారి అంత అనిపించింది. బట్ గోపిచంద్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అండి. గోపిచంద్ ఈ మూవీలో ఎలా ఉన్నాడరా అంటే ఒంగోలు గిత్తలా ఉన్నాడరా అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మూవీలో పొలిటికల్ కౌంటర్ ఏం లేదండి, ఇట్ హ్యాస్ ఎ ఫ్యూ పొలిటికల్ డైలాగ్స్ బట్ నో పొలిటికల్ బ్యాక్డ్రాప్ స్టోరీ. అదర్ దాన్ ద లాస్ట్లో కోర్ట్ సీన్ తప్పించి మిగతా ఎక్కడ లేదు, ఆ కోర్ట్ సీన్ కూడా పీకేకి ఫేవర్గానే ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.